హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ షో ఏపీ. నా పేరు మురళి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ 3BHK ఫ్లాట్ అండి. అండ్ ప్యూర్లీ CRDA నార్మ్స్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్. ఇది గ్రూప్ హౌస్ కాదు. ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ వస్తాయండి, ఒక డబుల్ బెడ్రూమ్ అండ్ ఒక ట్రిపుల్ బెడ్రూమ్. ఇప్పుడు మీరు చూడబోతుంది వచ్చి ఒక ట్రిపుల్ బెడ్రూమ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ ట్రిపుల్ బెడ్రూమ్, ఒక లగ్జూరియస్ ట్రిపుల్ బెడ్రూమ్. అండ్ బడ్జెట్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ చూస్తున్నారు వుడ్ వర్క్ ఏ విధంగా చేశారు మీకు కనబడుతూనే ఉంది. అండ్ పైన సీలింగ్ డిజైన్ కూడా WPC సీలింగ్తో కూడా డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ప్రాపర్టీని మిస్ చేసుకోకండి, చాలా బాగుంటుంది. అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ టీవీ యూనిట్ ఇది. అండ్ లివింగ్ స్పేస్లో ఇచ్చిన టీవీ యూనిట్ అయితే ఒక ఎలిగెంట్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒక బ్యూటిఫుల్ డిజైన్ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ వుడ్ వర్క్ అయితే ప్యూర్లీ హై అండ్ వుడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు మీరు చూసేది కిచెన్ అండి. అండ్ కిచెన్ కూడా ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ ఎక్సెప్ట్ చిమ్నీ. మీకు మొత్తం మాడ్యులర్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ చూస్తున్నారు ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చి విజయవాడ కానూరు అండి. ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళొచ్చు. అండ్ నాగార్జున హాస్పిటల్ నుంచి అయితే కేవలం ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా ఉండదండి. అండ్ ప్రాపర్టీని మిస్ చేసుకోకండి. కిచెన్కి వాష్ ఏరియా అయితే ఆ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ర్యాక్స్ కూడా ఎక్స్ట్రా ర్యాక్స్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ మనం సిటీ బస్సు ఎవ్రీ 5 మినిట్స్కి బస్ స్టాండ్కి అయితే సిటీ బస్సెస్ ఉంటాయండి. అండ్ స్కూల్స్కి కాలేజెస్కి అయితే అతి దగ్గరలో వస్తుంది. నడిచి వెళ్ళేంత దగ్గరలో అయితే ఉంటుంది స్కూల్స్కి కాలేజెస్కి కూడా. అండ్ సిటీ బస్ దిగిన తర్వాత కేవలం ఒక 100 మీటర్లు నడిస్తే సరిపోతుందండి. అండ్ ప్రాపర్టీకి ట్రాన్స్పోర్టేషన్ అయితే బాగుంటుంది. అండ్ ప్యూర్లీ ఎటు చూసినా 5-6 అడుగులు సెట్బ్యాక్ వదిలేసి కట్టిన అపార్ట్మెంట్ అండి ఇది. అండ్ ఈ 3BBR టోటల్ SFT వచ్చి 1400 SFT వస్తుందండి. ఈ బిల్డింగ్ అమ్యూనిటీస్ వచ్చి జనరేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, లిఫ్ట్ ఉంది, కార్ పార్కింగ్ కూడా ఉంది. అండ్ GST అనేది ఏమీ లేదండి దీనికైతే. అండ్ చూసినా ఫ్రెండ్స్ రోడ్ సైడ్ బాల్కనీ ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు. రోడ్ సైడ్ సిట్అవుట్ అయితే ఇచ్చారు, చాలా పెద్ద బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ డైనింగ్ కూడా సపరేట్గా స్పేస్ వచ్చిందండి. చూస్తున్నారు ఫ్రెండ్స్ మధ్యలో పార్టీషన్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. ఆ చైర్స్ వేస్తున్న దగ్గర మొత్తం కూడా డైనింగ్ స్పేస్ అండి. అండ్ డైనింగ్ కూడా సపరేట్గా స్పేస్ అయితే వచ్చింది. అండ్ ప్లింత్ ఏరియా వచ్చి 1050 SFT వస్తుందండి ప్లింత్ ఏరియా. అండ్ చూస్తున్నారు సెకండ్ బెడ్రూమ్ మీరు చూసేది. అండ్ సెకండ్ బెడ్రూమ్ స్లైడింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 3 బెడ్రూమ్స్ కూడా స్లైడింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 3 అటాచ్డ్ టాయిలెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఒక లగ్జూరియస్ 3BHK బడ్జెట్లో వస్తుంది, మిస్ చేసుకోకండి. అండ్ దీనికి అన్డివైడెడ్ షేర్ వచ్చి 41 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారండి. అండ్ ఫ్రంట్ రోడ్ కూడా 33 ఫీట్ రోడ్ వస్తుంది. అండ్ 41 స్క్వేర్ యార్డ్స్ ఇక్కడ సైట్ కాస్ట్ కూడా బాగా వాల్యూ ఎక్కువ అండి. సైట్ కాస్ట్ కూడా మంచి రేట్ అయితే ఉంటుంది. అండ్ దీని రేట్ అయితే 62 లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్. 62 లక్షలు వుడ్ వర్క్తో కలిపి. అండ్ ఇది మోడల్ ఫ్లాట్ లాగా రెడీ చేశారు. అండ్ మీకు ఈ వుడ్ వర్క్ వద్దు అనుకుంటే వేరే కలర్స్ అయిన కాంబినేషన్స్ మార్చిస్తారు ఫ్రెండ్స్. అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విజయవాడ లో ఎవరైతే ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ప్లాట్ఫామ్ అని అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ మురళి సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.